Hello students, welcome to my channel. If you are watching my channel first time, please subscribe. For more updates, click the bell icon. For your world question paper solutions, type this question ID in YouTube search. Directly you will find the answer. Okay, now let's come to the question. A particle executes simple harmonic motion along a straight line so that its period is 12 seconds. Okay, the time it takes in traversing a displacement equal to half of its amplitude from its equilibrium position. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అమ్మా టైం పీరియడ్ ఇచ్చాడు, టైం పీరియడ్ టీ ఈక్వల్స్ టు 12 సెకండ్స్ గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఒకసారి మళ్ళీ చూసినట్లయితే ఏ పార్టికల్ ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఒక బాడీ అనేది, దట్ మీన్స్ పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉంది. సో స్ట్రైట్ లైన్ లో, ఓకే, ఇట్స్ పీరియడ్ ఈస్ 12 సెకండ్స్ అంటే టైం ఇచ్చాడు. సో ద టైం టేకెన్, దట్ మీన్స్ స్మాల్ టీ ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు. ఇంకే మనకి ఇచ్చాడంటే దాని యొక్క డిస్టెన్స్ అనేది, డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నట్లయితే దాని యొక్క టోటల్ ఆంప్లిట్యూడ్, ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్న పార్టికల్ యొక్క ఆంప్లిట్యూడ్ కి ఆఫ్ ఉంటుంది అన్నాడంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏ బై టూ గా ఇవ్వడం జరిగింది. ఒక పార్టికల్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉన్నప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటంటే మనకి ఎక్స్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ, ఏ సైన్ ఒమేగా టీ. సో మనకి ఇక్కడ ఎక్స్ అంటే మనకు తెలుసు, ఏం తెలుసు, ఏ బై టూ తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎక్స్ ఈక్వల్స్ టు ఏ బై టూ హాఫ్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం ఆంప్లిట్యూడ్ అన్నాడు కాబట్టి ఏ బై టూ ఇంటూ ఏ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టూ ఒమేగా టీ. సో దట్ ఎంప్లాయీస్ ఏ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమైందంటే సైన్ ఒమేగా టీ ఈక్వల్స్ టు హాఫ్ అయింది. ఈ హాఫ్ మనం ఏం రాసుకోవచ్చు అంటే సైన్ 30 డిగ్రీస్ గా రాసుకోవచ్చు. సైన్ 30 డిగ్రీస్ అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 5/6 గా రాసుకోవచ్చు. 5/6 అంటే ఒమేగా టీ ప్లేస్ లో మనకి ఏమొచ్చింది ఫ్రెండ్స్, 5/6 వచ్చింది. అంటే ఒమేగా టీ ఈక్వల్స్ టు 5/6. ఒమేగా అంటే ఏంటి మనకి, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, 2π/T. 2π/T, 2π/T ఒమేగా ప్లేస్ లో రాసాను. అదేవిధంగా స్మాల్ టీ ఈక్వల్స్ టు 5/6. ఓకే, సో ఇక్కడ పై పై కన్ క్యాన్సిల్ చేసినట్లయితే, పై పై క్యాన్సిల్ చేసినట్లయితే ఏం రాసుకోవచ్చు అంటే స్మాల్ టీ ఈక్వల్స్ టు క్యాపిటల్ టీ బై, సో ఇక్కడ 2 ఉంది కదా ఫ్రెండ్స్, 2 × 6 = 12 అవుతుంది. మనకి మరి క్యాపిటల్ టీ ఇచ్చాడా లేదా, ఇచ్చాడు కాబట్టి స్మాల్ టీ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే స్మాల్ టీ ఈక్వల్స్ టు 12/12, దట్ ఈక్వల్స్ టు 1 సెకండ్. అంటే ఆప్షన్ 4th వన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.